ఎంన్యూస్ కి స్వాగతం. మండపేట పట్టణం బృందావనం అపార్ట్మెంట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు. 8వ రోజు సాయంత్రం అపార్ట్మెంటు వాసుల సమక్షంలో గణపతి మండపంలో అపార్ట్మెంటు వాసులైన బిక్కిని సాయిరాం, హైమవతి, చోడ శ్రీరామ్, వేణు భవానీ దంపతులు, అలాగే అపార్ట్మెంట్కు చెందిన మహిళలచే శివ కళ్యాణం, గణపతి పూజలు పూజారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన శిష్య బృందం కరుణ పండుగగా నిర్వహించారు. మండపేట పట్టణంలో బృందావనం అపార్ట్మెంటు వాసులు గత 13 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు సమిష్టిగా సంప్రదాయబద్ధంగా కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వినాయక చవితి ఉత్సవాలు 8వ రోజు అపార్ట్మెంటుకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు పూజారి శ్రీనివాసరావు తన శిష్యులు పిచ్చుక మధు, ఎర్ర రాధాకృష్ణ, బసవ కుమార్లతో కలిసి బిక్కిన సాయిరాం, హైమవతి, చోడి శ్రీరామ్, వేణు భవానీ దంపతులు, అలాగే అపార్ట్మెంట్కు చెందిన మహిళలచే శివ కళ్యాణం, విఘ్నేశ్వరుని పూజలు కనుల పండుగగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అపార్ట్మెంటు వాసులు కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. శ్రీగురుభ్యో నమః. శ్రీ మండపేట పట్టణంలో బృందావన అపార్ట్మెంట్లో వేయించేసినటువంటి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారు 13వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం చక్కగా లక్ష్మీకరణనామాలు, సాయిబాబా భజనలు, అదేవిధంగా నేటి రోజున నవరాత్రులు అంటే 9 రాత్రులు 9వ రోజున ఆ యొక్క విఘ్నేశ్వరు యొక్క తల్లిదండ్రులైనటువంటి ఉమామహేశ్వర కళ్యాణం చేద్దామని చెప్పి గతంలో 3 సంవత్సరాల నుంచి సంకల్పం చేయగా ఆ స్వామివారు ఈ రోజున ఇటువంటి పర్వదినంలో మనందరి చేత కూడా చక్కగా ఈ యొక్క ఉమామహేశ్వర కళ్యాణం అనేటువంటి జరిపించుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ వారు బిక్కిన సాయిరాం గారు, హైమావతి దంపతులు, చోడే శ్రీరామ్ గారు, వేణు భవానీ గారు దంపతులు వేట్ల మీద కూర్చుని ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం పిచ్చుక శ్రీనివాస్ గారు మరియు ఎర్ర రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో యొక్క కళ్యాణ కార్యక్రమం అది అతి వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కళ్యాణం లోక కళ్యాణార్థం వ్యాధి, చోర, దుర్భిక్ష, నానావస్థ, దురితక్షేత ద్వారా క్షిప్రమే ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాభి సిద్ధ్యర్థం, లోక సంరక్షణార్థం అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాల్సిన అనే సంకల్పంతో ఈ యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అతి వైభవపేతంగా జరిగింది. కావున ఈ యొక్క కళ్యాణం చూడడానికి వచ్చిన వారు, చేసేటటువంటి దంపతులు అందరూ కూడా చక్కగా పిల్లా పాపతో నిన్ను నూరేళ్ళు చక్కగా ఉండాల్సమా అని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నాను.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.